జనం న్యూస్ వార్తలకు స్వాగతం. నమస్కారం. ఆలేరు పురపోరు ప్రత్యేక కథనంకు స్వాగతం. ఆలేరు మున్సిపాలిటీ 3వ వార్డ్ టీఆర్ఎస్ అభ్యర్థి బేతు రాములపై ప్రత్యేక కథనం మీ జనం టీవీలో. నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి అంగడి బట్టల వ్యాపారం నుండి జీవితాన్ని ప్రారంభించిన బేతిరాములు. గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నప్పుడు 4500 మంది పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేపించారు. చార్టర్డ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలో రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించారు. ఆలేరు వార్డు మెంబర్గా ఉన్న సమయంలో పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ దుర్గామాత ట్రస్ట్ ట్రెజరర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తన వార్డులో ప్రమాదకరంగా ఉన్న 11 KV విద్యుత్ తీగలు తీపించి ప్రజల మన్ననలు పొందారు. అభివృద్ధి ఎదిరి చూడగా నాయకుడై నడిపించగ కదిలినాడురా, సకల వర్గాల సంక్షేమము కొరకై సైనికుడై కదిలినాడు మన రాములన్న. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. శ్మశాని వాటికను కూడా అది ఏర్పాటు చేసి ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తాము. ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి పార్కు లేదు, జిమ్ము లాంటిది ఎలాంటిది లేదు. అది కూడా ఇలా ఈ ఎలక్షన్ల తర్వాత పిల్లలకు ఆడుకోవడానికి జిమ్ ఏర్పాటు చేస్తాం ఒకటి. అట్లాగే పార్కు కూడా ఒక చిల్డ్రన్ పార్క్ కానీ వాకర్స్కు వాకర్ తిరగదానికి వాకింగ్ చేస్తానికి కూడా ఒక పార్క్ కావాలి, దాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేస్తాము. ఈ వాడవాడల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ ఎలక్షన్ల తర్వాత పూర్తిగా నిర్మూలిస్తాము. ప్రజలందరూ మభ్యపెడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా మభ్యపెడుతున్నారు ప్రజలను. ఆ ప్రజలందరికీ తెలుసు ఈరోజు కేసీఆర్ గారు ఏం పథకాలు పెట్టారు. రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కూడా మన కేసీఆర్ పెట్టిన పథకాలనే అనుసరిస్తున్నారు. పథకాలు కూడా ప్రతి ఇంటికి ఒక్కొక్క పథకం అందింది. పథకం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. మహిళలు కాదు, పురుషులు కానీ, మన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కానీ, ప్రతి ఇంటికి ఒక పథకం ఉంది. పేరు చెప్పాలంటే ఒక గంట పడుతుంది పథకాల గురించి. ప్రతి ఇంటికి పథకం అందింది. ఆ పథకాలు అందని వారు కూడా మాకు కూడా రేపు అందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇవాళ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. 12 కౌన్సిలర్లను అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తున్నారు ఈ ప్రజలు. ఆలేరు ప్రజలందరూ గెలిచి కూడా మేము సుంటక్కకు బహుమతికి అందజేస్తే మా 12 మందిని తీసుకుపోయి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి బహుమతిగా అందజేస్తుంది. కాబట్టి దాని తర్వాత ఈ 20 కోట్లు సరిపోకపోతే కూడా మన కేటీఆర్ గారు
మన మంత్రి గారు కూడా ఇంకా ఎన్ని నిధులు కావాలన్నా కూడా మీకు ఇస్తాను, మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. సరిపోకపోతే 20 కోట్లు సరిపోకపోతే ఇంకా 50 అయినా ఇస్తాను. ఆలేరును అగ్రగామిగా నిలబెట్టాలి. ఆలేరు హైవే మీద ఉన్నది. ఆలేరును హైవే మీద సుందరవదనంగా దిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ సంకల్పంతో ముందుకు సాగుతున్నాము. అదే సంకల్పంతో మేము కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ప్రతి సమస్యను మా సమస్యగా తీసుకొని మీ అందరికీ సమస్యలు అన్ని పరిష్కారం చేసి మీకు అందగా ఇప్పటికీ అల్ల ఇళ్ళకాలం మీ దగ్గర ఉంటామని ప్రజలందరినీ కోరుకుంటూ మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఆలేరులోని 3వ వార్డు అభ్యర్థిగా బేతిరాములు అన్నగారికి బీఫామ్ ఇచ్చి మేడం గారు అభ్యర్థిగా నిలబెట్టినందుకు గుంగిడి సునీత మహేందర్రెడ్డి గారికి, గుంగిడి మహేందర్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మా తరఫున అన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము అని మేము మనవి, నా యొక్క మనవి. అందరూ బేదిరాములు అన్నకు గెలిపించడానికి జనం సహకరిస్తున్నారు. అన్న కూడా మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. పేరు నీలాంటి కంసాని నీల. మేము బియ్యరాములకు ఓట్లేసి గెలిపిస్తాము. మా అనుకున్న పనులన్నీ చేపిస్తాను. కారు గుర్తుకు ఓటేస్తాం. బండారి నారాయణ ముదిరాజు. నేను మంతపురి. ఇక్కడ వచ్చిన 85లో ఇక్కడ వచ్చిన పలాడు అని ఇల్లు కట్టుకున్న ఆలేరులో నేను ఈ సమస్యలో ఈ ఆలేరులో కూడా ఒక 4-5 గుళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి రాములు ఇల్లు అండగా ఉండడము, ఆయనతో సహకారం తీసుకునడము, ఆయనకు నా సహకారం చేయడం, ఇప్పుడు ఇలా గుడి దగ్గర కూడా ప్రతి వారం కూడా బాధ్యతగా తీసుకొని ఏదైనా ఇలా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటాడు. ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది ఆయనకు మొత్తం. ఈ 3వ వార్డులో నెంబర్గా నేను కూడా ఓటు హక్కు నాకు ఉన్నది. మేము కూడా మేము కంపల్సరిగా బేదిరాములకు ఫుల్ సపోర్ట్ చేసి మేము సంతోషంగా గెలిపించుకొని మా పనులు మొత్తం పూర్తి చేయించుకోగలమని మేము తెలియజేస్తాం. నేను 3వ వార్డు ఓటర్ని. ఇక్కడ చేసే పనులు 3వ వార్డులో మన బేదిరాములన్న ఇవ్వరికి కూడా చాలా పనులు చేసాడు. మాకు పోల్స్ లేకపోతే పోల్స్ ఇప్పించాడు. మన మిషన్ భగీరథ పైపులు కూడా వేయించాడు. ఇక్కడ కొద్దిగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉంటా కూడా మూరము లాంటి అవన్నీ పోపించాడు. స్ట్రీట్ లైట్లు ఇంకా వచ్చే పనులు ఉన్నాయి, అవన్నీ చేపిస్తానని చెప్పాడు. ఇంకా మురికి కాలువలు, సీసీ రోడ్లు అవన్నీ హామీలు ఇచ్చాడు. అన్న చాలా మనం పిలిస్తే కూడా ఎమ్మటే వచ్చి మన పరిష్కరిస్తాడు. అన్ని చాలా విధంగా అన్న మంచిగా పనులు చేస్తాడు. మేము నమ్ముచున్నాం. మా యూత్ అంతా కలిసి ఒక 30 మందిని కలిసి అన్నకు ఓట్లు వేస్తామని అనుకున్నాం. అన్నని చాలా మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.